हेलो फूडीज, वेलकम टू माय चॉइस फूड्स। ईरोजु मनम फिश एग फ्राई एला चेलो चिदाम। फिश एग्स फ्राई चाला टेस्टीगा उंटुंदंडी। मीरु कूडा नेनु एला तयार चेस्तानो चूसी मी इंट्लो वाळ्ळकी ईसारी फिश तेच्चिनप्पुडु ट्राई चेसी పెట్టండి। వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని మెచ్చుకున్నారు। ఇది చాలా సులువుగా సులభంగా అయిపోయే రెసిపీ ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతుంది। ఇది చాలా తక్కువ టైంలో రెడీ అయ్యే ఫిష్ ఎగ్ ఫ్రై అండి। ఫిష్ ఎగ్స్ మనలో చాలా మందికి నచ్చవు, కానీ దీది తింటే చాలా లాభాలు ఉంటాయి। ఫిష్ ఎగ్స్ మన కళ్ళకి చాలా మంచిది। ముందుగా మనం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపు తీసుకొని బాయిల్ చేసుకోవాలి। అది బాయిల్ అయ్యే వరకు నేను ఫిష్ ఎగ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను। ఒక 5 మినిట్స్ కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది। ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్న ఫిష్ ఎగ్స్ని అందులో వేసుకున్నాను। ఇది కింద అడుగు అంటుతూ ఉంటుంది ఫ్రెండ్స్, సో మనం దీన్ని ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి। ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా బాయిలింగ్ వాటర్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది। ఇవి ఆల్రెడీ కుక్ అయి ఉంటాయి కాబట్టి చాలా త్వరగా ఫ్రై అవుతాయి। మనం ఒక పాన్ తీసుకొని అందులో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। అందులోనే ఆయిల్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది। ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను। ఇప్పుడు అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి। మీకు కారం ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకో 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి। ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఈ మూడింటిని వేసుకొని మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు ఫిష్ ఎగ్స్ అందులోనే పసుపు వేసుకున్నాను కాబట్టి ఇందులో నేను వేసుకోలేదు। ఇప్పుడు ఆ బాయిల్ అయిన ఫిష్ ఎగ్స్ అన్నిటినీ ఈ ఆయిల్లో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి। ఈ రెసిపీ చాలా క్విక్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్, మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది। దీన్ని బాగా ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। మనం చాలా ఎక్కువ ఆయిల్ పోసుకోనక్కర్లేదు ఫ్రెండ్స్, డీప్ ఫ్రై కూడా అక్కర్లేదు, ఓన్లీ 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది। ఈ మసాలాలన్నిటినీ ఆ ఫిష్ ఎగ్స్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు నేను కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। ఈ కరివేపాకు మనం ఇలా ఫుల్గా వేసుకుంటే పిల్లలు ఏరి పారేస్తారు కదా ఫ్రెండ్స్, అందుకే నేను ఇలా ఎప్పుడు కూడా కట్ చేసి వేసుకుంటాను। అందులో ఉన్న నీచు వాసన అంతా పోయి సూపర్ టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు అందులో నేను 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను। ఈ గరం మసాలా కూడా ఈ ఫిష్ ఎగ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి।
ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. నేను ధనియాలు రోస్ట్ చేసుకొని ఇంట్లోనే పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ధనియా పౌడర్ది. ఇవన్నీ స్పైసెస్ మసాలాలు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా కనిపిస్తుంది, మనకే తెలుస్తుంది ఇవి ఫ్రై అయిపోయినాయి అని. మంచి స్మెల్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో దింపుకునే ముందు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర ఆకులు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను గార్నిష్ చేయడం కోసం. ఇది మనం అన్నంలో చపాతీలో ఎందులో నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఫిష్ తేంగానే ఈ ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 డేస్ తర్వాత చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రెడీ టు సర్వ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ సమయంలో రెడీ అయ్యే ఫిష్ ఎగ్ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా పెట్టండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. మా పాప ఆడుకుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ.